ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ అనేది చాలా ఓల్డెస్ట్ ప్రొఫెషను ఇండియాలోనే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే ఈ యొక్క ప్రొఫెషను ఈ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్సు లెక్కలు వాటిని ఎలా మనం ఫైనలైజ్ చేయాలి అర్థమయ్యేటట్టుగా పబ్లిక్ ఎలా తెలియజెప్పాలి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ వార్షిక ఆదాయాన్ని కానీ ఓవర్ని కానీ ఏ విధంగా పబ్లిక్కి తెలియజేయాలి ఇవన్నీ కరెక్ట్ అని ఎవరు సర్టిఫై చేయాలి ఎలా సర్టిఫై చేయాలి అనేటువంటి నిబంధనలను రూపొందించే క్రమంలోనే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ అనే ఒక పదాన్ని తీసుకురావటం జరిగింది అసలు దీని హిస్టరీ ఎలా స్టార్ట్ అయిందంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లోనే పంతొమ్మిది వందల పదమూడులో కంపెనీస్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థ కంపెనీ పెట్టి ఇండియాలో వ్యాపారం చేయాలంటే నైన్టీన్ థర్టీన్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ కంపెనీ ఆ కంపెనీ నైన్టీన్ థర్టీన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన పుస్తకాలు ఏమేమి మెయింటైన్ చేయాలి ఆ పుస్తకాలను ఎవరు సర్టిఫై చేయాలి ఇది కరెక్ట్ అని అనే ఒక మీమాంస వచ్చినప్పుడు దీనికి ఒక స్పెసిఫిక్గా ఒక బాడీ ఉండాలి కొంతమంది స్పెషలైజ్డ్ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉండాలని డిసైడ్ చేశారు అప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అప్పుడు ఒక అకౌంటెంట్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక డిప్లొమా ఇన్ అకౌంటెన్సీ అనేది నైన్టీన్ ఎయిటీన్లో స్టార్ట్ అయింది అక్కడ మన ప్రొఫెషన్కి బీజం పడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక డిప్లొమా అయిన అకౌంటెన్సీ అనే కోర్సుని బాంబేలో స్టార్ట్ చేశారు అక్కడ అకౌంటింగ్ ప్రొఫెషన్కి అక్కడ నుంచి మెరుగులు దిద్దుతూ అక్కడ నుంచి ప్రాథమికంగా ఈ ప్రొఫెషన్ని స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ మనం డిప్లొమా అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో స్టార్ట్ అయిన ఈ కంపెనీస్ యాక్ట్ రకరకాలుగా రూపాంతరం చెంది కంపెనీలు పెరగటము బిజినెస్లు పెరగటము జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ డిప్లొమా అయిన అకౌంటెన్సీ కూడా సరిపోవటం లేదు దీనికంటే ఇంకా బెటర్గా ప్రొఫెషన్ డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో నైన్టీన్ థర్టీలో రిజిస్టర్డ్ అకౌంటెంట్స్ అని ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎవరైతే అకౌంటెంట్స్ స్కిల్డ్ క్వాలిఫైడ్ అకౌంటెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లో రిజిస్టర్ చేయించుకోవాలి ఇప్పుడు రిజిస్టర్డ్ వాల్యూర్ లాగా రిజిస్టర్డ్ చార్టెడ్ అకౌంటర్ రిజిస్టర్డ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు అనమాట సో నైన్టీన్ థర్టీలో రిజిస్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ పర్సన్స్ డిప్లొమా చేసిన వాళ్ళు రిక్విజిట్ క్వాలిఫికేషన్ కూడా దాంట్లో మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా కాలక్రమేణా మళ్ళీ యొక్క రిక్వైర్మెంట్స్ పెరగటము డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ పెరగటము కంపెనీస్ పెరగటము బిజినెస్ అనేవి పెరిగిన తర్వాత దీన్ని ఇంకో పెద్ద ప్రొఫెషనల్ బాడీ కింద మనం చేయాలి అనే ఉద్దేశంతో నైన్టీన్ ఫార్టీ నైన్లో చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్ జూలై ఫస్ట్ అక్కడ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీని బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్లో ఒక యాక్ట్ పాస్ చేసి ఈ యాక్ట్ని తీసుకురావటం జరిగింది జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అప్పటి నుంచి వీళ్ళందరినీ చార్టెడ్ అకౌంటెంట్స్ అనడం మిగిలిన చేశారు సిఏ ఇన్స్టిట్యూట్ పరిధిలోకి చార్టెడ్ అకౌంటెంట్స్ మొత్తాన్ని తీసుకురావడం జరిగింది అంటే సిఏ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది మెంబర్స్ని తయారు చేయటం మెంబర్స్ యొక్క ఎంట్రీని ఎగ్జిట్ని రెగ్యులేట్ చేయటం ప్రొఫెషనల్ ఎథిక్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ మెంబర్ ఏ ఏ పరిధిలో పనిచేయాలి తనకున్నటువంటి హక్కులేంటి తనకున్నటువంటి బాధ్యతలు ఏంటి తన మీద పెట్టినటువంటి బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి ఇట్లా గైడ్ చేస్తూ ఇన్స్టిట్యూట్ అనేది ఈ మెంబర్స్ని మెంబర్షిప్ని ఎన్రోల్ చేసుకుంటూ మెంబర్స్ని కంట్రోల్ చేస్తూ మెంబర్స్ని డైరెక్ట్ చేస్తూ తన యొక్క పరిధిని విస్తృతం చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై రెండు జులై ఫస్ట్కి డెబ్బై నాలుగవ వార్షికోత్సవం చేసుకుంటున్నాం దిస్ ఈజ్ సెవెంటీ ఫోర్త్ యానివర్సరీ అనమాట సిఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత మా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ఎంబలం వచ్చేసి గరుడ సుప్తేషు జాగృతి అంటారు అంటే అరవిందో రాసిన ఉపనిషత్తులోంచి తీసుకున్న పదం అది సుప్తేషు జాగృతి అంటే ఈ షుడ్ అవేక్ వెన్ ఎబ్రిబడి ఈజ్ స్లీపింగ్ అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు మేల్కొని ఉండాలి అని మా ప్రొఫెషన్కి మా ఇన్స్టిట్యూట్ నిర్దేశించినటువంటి ఒక ఉపదేశం అనుకోవాలి అది ఉపనిషద్దులో ఉన్నటువంటి ఉపదేశాన్ని మాకు చెప్పారు శ్రీ అరవిందో బాబు చెప్పింది అనమాట అంటే ఎవరికీ తెలియని విషయాలు కూడా మీరు బయటికి లాగాలి అంటే ఎక్కడన్నా తప్పు జరిగితే ఆ తప్పు అందరూ దాన్ని గమనించకపోతే బట్ బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ మీరు దాన్ని బయటకు తీయాలి బికాస్ యూఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ అనమాట అది దాని యొక్క మోటో అందుకే గరుడు పక్షిని మాకు పెట్టారు గరుడు పక్షి ఏముంటుంది ఆకాశం ఎంత ఎత్తునన్న భూమి మీద ఏముంటుందో అది టార్గెట్ టక్కన పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది సో దాని యొక్క నిశ్చిత సునిశ్చిత దృష్టి అది అక్కడ నిశ్చితమైన దృష్టి సునిశ్చితమైన దృష్టి టార్గెట్ ఏంటి దాన్ని ఎలా మనం బయటకు తీసుకొచ్చాం సో చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఎక్కడైనా తప్పులు దొరికితే ఆ తప్పుల్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఉన్న ఇన్ఫర్మేషన్ని పది మందికి ఉపయోగపడేటట్టుగా ఎలా చెప్పాలి అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ ట్రైన్డ్ ప్రొఫెషన్ ఇది ఒక స్పెషలైజేషన్ ప్రొఫెషన్ అనమాట చార్టెడ్ అకౌంటెంట్స్ పాత్ర ప్రముఖమైనది అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం ఎందుకంటే ప్రతి క్లయింట్ ఎవరైతే ఉంటారో అస్ఎస్సీలు ఎవరైతే ఉంటారో జీఎస్టీ పే చేసేవాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చార్టెడ్ అకౌంట్ ద్వారా రూట్ అవుతారు ఎందుకంటే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి సో ప్రతిదీ కూడా గవర్నమెంట్కి పోయే ట్యాక్స్ ఏదైతే ఉందో జిఎస్టీ రూపంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ మా ద్వారానే పోతుంది మాకు తెలిసే పోతుంది మా క్లైజ్ ద్వారా పోతుందని అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం ఎందుకంటే ఇది కదా అభివృద్ధి అంటే దీన్నే మనము నేషనల్ బిల్డింగ్లో పార్ట్నర్షిప్ అంటాం ప్రభుత్వం పోయే ప్రతి పైసా మనకు తెలిసి మన క్లయింట్స్ ద్వారా మనం పే చేస్తున్నాము వాళ్ళు పే చేస్తున్నారు మన ద్వారా పే చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక సంతోషం మాకు ఉంటుంది తృప్తి ఈ ప్రొఫెషన్లో సో ఈ ప్రొఫెషన్లో మేము ఏమైతే చేస్తున్నామో అది ప్రభుత్వము సరదా గుర్తిస్తుంది ప్రజలు గుర్తిస్తున్నారు మాకు మా ప్రొఫెషన్కి చాలా గౌరవం ఇస్తున్నారు అందుకు మేము ఎప్పుడూ ప్రజలకి ప్రభుత్వానికి కృతజ్ఞతగానే ఉంటాము ఇదే విధంగా మా సేవలను ఎప్పటికీ కూడా కంటిన్యూ చేస్తాం